ఈనాటి భారతదేశంలో మనకు ఎన్నో హక్కులున్నాయి. అయితే ఈ హక్కులన్నీ ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కాలరాసి మనల్ని బానిసలుగా మార్చి తిరగబడ్డ వారిపై లాఠీఛార్జీలు జరిపి ఖైదీల్లో బంధించడం లాంటి అరాచకాలు ఎన్నో చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మన హక్కులను కాలరాసి మన జన్మభూమిలోనే మనలను బందీలుగా చేసి జీవచ్ఛవాలుగా మార్చాలని చూసింది. ఎందరో దేశభక్తుల అకుంఠిత దీక్షతో ఆంగ్లేయులతో తమ తుదిశ్వాస విరిచే వరకు పోరాడారు. భారతీయులు అసమర్థులు కాదు, ఆదర్శవంతులు, అభిమానధనులు, అసమాన ప్రతిభావంతులు అని రుజువు చేసిన జాతిరత్నాలలో సర్దార్ భగత్ సింగ్ ముఖ్యుడు. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా, కౌరవులు లాంటి తెల్లవారికి వ్యతిరేకంగా విప్లవం సాగించిన మహావీరుడు భగత్ సింగ్. చివరికి 25 ఏళ్ళు కూడా నిండకుండానే వీరమరణం పొందాడు. అటువంటి మహనీయుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్లో జన్మించాడు. తండ్రి సర్దార్ కిషన్ సింగ్ గొప్ప దేశభక్తుడు. 13 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టే పథకాలు తయారు చేసి తలపండిన నాయకుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రతి భారతీయుడు కుల, మత, ప్రాంతీయ భేదాలను విడనాడి ఒక త్రాటిపై నిలబడి పోరాడాలని ఆ చిన్న వయసులోనే పిలుపునిచ్చాడు. మీసాలు కూడా మొలవని ఆ వయసులో అతను అంత ఆవేశంగా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. ఆ కాలంలో బ్రిటిష్ వారిపై పోరాటం జరిపే విషయంలో ప్రజల్లో 2 వర్గాలుండేవి. ఒకరు శాంతియుతంగా అహింసతో పోరాటం చేయాలని, రెండవ వారు రక్తానికి రక్తం, హింసకు హింసే దీటైన సమాధానం అని భావించేవారు. మహాత్మా గాంధీ లాంటి నాయకులు మొదటి వర్గం అవలంబిస్తే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, కిషోర్లాల్, కేదార్నాథ్, రామ్మోహన్ గోకుల్ లాంటి వీరులు రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. భగత్ సింగ్ స్నేహితులతో కలిసి నవజవాన్ భారత్ సభ అనే సంస్థను స్థాపించి వేలాది వీరులను తయారు చేశాడు. జలియన్ వాలాబాగ్లో డయ్యర్ అనే కిరాతకుడు వందలాది దేశ భక్తులను పిట్టల్ని కాల్చినట్టు చంపడం భగత్ సింగ్ భరించలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని అందరి చేత ప్రతిజ్ఞ చేయించాడు. అతను ఆశించినట్లే లండన్లో ఉద్ధమ్ సింగ్ అనే వీరుడు డయ్యర్ని అందరి ముందు కాల్చి చంపాడు. దేశ స్వాతంత్రానికి విప్లవమే శరణ్యమని నమ్మిన మన కథానాయకుడు సర్వస్వం త్యాగం చేసి వివాహం కూడా మాని సమరం ప్రారంభించాడు. ఆయుధ సేకరణ ప్రారంభించి బ్రిటిష్ వారి జిత్తులను చిత్తు చేసి రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వాతంత్రం గురించి నూరిపోశాడు. ఊరూరా తిరుగుతూ ప్రతి ప్రాంతంలోనూ విప్లవ సేనను తయారు చేసి బ్రిటిష్ వారి కంటికి నిదురు లేకుండా చేశాడు. 1929 ఏప్రిల్ 9వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని సమావేశపరిచింది. ఆ బిల్లు వలన కార్మికులకు, సామాన్య ప్రజలకు కష్టం వాటిల్లబోతోందని గ్రహించిన భగత్ సింగ్ స్నేహితుడు దత్తు తెగించి అసెంబ్లీలో అడుగుపెట్టి దొరలపై బాంబుల వర్షం కురిపించారు. పోలీసులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు జైబోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలిస్తూ లొంగిపోయారు. కోర్టులో కూడా ధైర్యంగా నిలబడి, ఈ విప్లవం ఇక ఆగదు, నేను మరణిస్తే లక్షలాది భగత్ సింగ్లు బయలుదేరి మీ కుక్క గొడుగు సింహాసనాన్ని మట్టు పెట్టక మానరు, మీ పతనం ఇంకా ఎంత దూరంలో లేదు, నాకే శిక్ష విధిస్తారో విధించండి అని ఆవేశంగా ఊగిపోతూ అరిచాడు. ఆ అరుపులకి దొరల గుండెలు గుబేలు అన్నాయి. అక్కడి ఉన్న భారతీయుల గుండెలు ఉప్పొంగిపోయాయి. ఇంక్విలాల్ జిందాబాద్ అని ఓ కొత్త మాటతో యావత్ భారతదేశంలోని యువతీ యువకులను మేల్కొలిపి ప్రేరేపించి స్ఫూర్తిగా నిలిచిన భగత్ సింగ్ తన 3 ఏళ్ల వయసులోనే మొక్కలను నాటుతూ ఒక మాట చెప్పారు. ఇవి మొక్కలు కాదు, నేను మొలకెత్తించేది తుపాకులే. ఈ తుపాకులే తెల్లదొరల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి అని బాల్యంలోనే ఎంతో దేశభక్తిని ప్రదర్శించాడు. ఈయన తనను ఉరితీయబోయే ముందు తన తండ్రికి రాసిన లేఖను చదివితే ఆయన దేశభక్తిని కొనియాడకుండా ఉండలేరు. ఇప్పుడు ఆయన రాసినటువంటి లేఖను విందాం. పూజ్యులైన నాన్నగారికి, నన్ను ఉరికంభం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో కానీ ఈ దేశ పౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను, కానీ మీకన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించడం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషణ నిరూపించుకునేందుకు, కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్నగారు, నా జీవితం మన దేశం కన్నా విలువైనదేమీ కాదు. అసలు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణ చేయాలని నమ్ముతాను కూడా. అందుకు ఎన్ని ప్రతిఘటనలైనా ఎదుర్కోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం చెల్లిన పాత విశ్వాసాలని సవాలు చేయాలి. నాకు తెలుసు, నా మెడకు ఉరుతాడు బిగుసుకుపోవడమే నాకు చివరి ఆఖరి క్షణం కాగలదని. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయనీయం కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్రం కోసం అర్పించాలనే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను.
మానవాళికి సేవ చేయాలని పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగానికి నాంది ప్రస్తావన జరుగుతుంది. నాన్నగారు, నా మరణాంతరం ముందు తరాలకు త్యాగమనే సుగుణం తీగలా సాగి పాకిపోయేలా చూడండి. ఎలాంటి పరీక్ష సమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సరళనీయకుండా చూసుకోమని ప్రోత్సహించండి. ఇక సెలవు. ఇలాంటి త్యాగం చేసిన విప్లవ వీరులందరూ భారతదేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించారు. వారి దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం దేశభక్తిని కలిగి ఉండటమే కాక భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారని ఆకాంక్షిస్తున్నాం. చివరికి 1931 మార్చి 23న ప్రభుత్వం భగత్ సింగ్ని ఉరితీసింది.